హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను అందించే కరెంట్ అఫైర్స్ కోచింగ్ సెంటర్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ ఇవే అడగడం జరుగుతుంది. ఇంగ్లీష్ టు తెలుగు చదవడం వల్ల మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది, క్వశ్చన్ ఈజీగా అర్థమవుతుంది, రెండుసార్లు చదివినందుకు గుర్తుకుంటుంది. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ బటన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఈ వీడియోస్ మీ మొబైల్లో పొందుతారు. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. Okay, part 6 and question number 1. Who has won the Sir Garfield Sobers Trophy for Cricketer of the Year 2017? 2017 samacharamlo Sir Garfield Sobers Trophy ni gelchukunnaru. Okay, idi 2017 lo evaru gelchukunnaru ani adugutunnaru. Sir Garfield Sobers Trophy, and the options are Steve Smith, Virat Kohli, క్వంటన్ ది కుక్, ఏబి డెవిలియర్స్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇందు లోపల 2017లో విరాట్ కోహ్లీ సర్ గార్ఫీల్డ్ సోబర్ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఓకే, అండ్ విరాట్ కోహ్లీ ఈజ్ అవర్ ఇండియన్ ప్రైడ్ క్రికెట్ ప్లేయర్, కాబట్టి విరాట్ కోహ్లీని గుర్తుపెట్టుకోండి వెన్ ఎవర్ ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు. సో సర్ గార్ఫీల్డ్ సోబర్ ట్రోఫీ అని వస్తే విరాట్ కోహ్లీని గుర్తుపెట్టేసుకోండి, టక్ మంటికి పెట్టండి, సరిపోతుంది. ఓకే, the next one, which union minister has recently conferred the honorary fellowship of Institute of Company Secretaries of India? భారతదేశంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ గౌరవ ఫెలోషిప్ ని ఏ కేంద్ర మంత్రి ప్రజెంట్ చేశారు, ఓకే, ప్రదానం చేశారు అని అడుగుతున్నారు. ఓకే, అండ్ ఆప్షన్స్ ఆర్ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి, అరుణ్ జైట్లీ, పిపి చౌదరి అండ్ రవిశంకర్ ప్రసాద్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఆన్సర్ ఈస్ పిపి చౌదరి. ఎలా గుర్తుపెట్టుకుంటారు? మన రామన్న, రాయలసీమ రామన్న చౌదరి. ఓకే, ఆయన కూడా చాలా హానర్గా ఉన్నారు కదండి. ఓకే, మన మోహన్ బాబు గారిని గుర్తుపెట్టుకోండి. పిపి చౌదరి ఇక్కడ పెద్దరాయుడు చౌదరి అనుకోండి. సో ఈజీ గుర్తుంటుంది, హానరీ ఫెలోషిప్ ఫర్ ఇన్స్టిట్యూట్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా. సో ఐసిఎస్ఐ అని వచ్చినప్పుడు మన మోహన్ బాబు గుర్తుపెట్టుకోండి, ఇది రాయలసీమ రమణ చౌదరి. అండ్ రాయలసీమలో ఇక్కడ ఈ పీపీ చౌదరి ఏమో ఆ హానర్కి సెలెక్ట్ అయ్యారు. ఓకే, సో గౌరవ సెలవు ఫెలోషిప్ ఇచ్చారనమాట, ప్రదానం చేశారు. అండ్ ద నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ సైన్డ్ అ ప్యాక్ట్ విత్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టు సెటప్ బయోగ్యాస్ అండ్ బయో సిఎన్జి. సిఎన్జి అంటే గ్యాస్ అండి, బయోగ్యాస్ అన్న గ్యాసే అది. అది ఈ రెండు గ్యాస్లు కొంచెం తేడా. ఈ సిఎన్జి వచ్చేసి వెహికల్కి యూజ్ చేస్తారు, ఈ బయోగ్యాస్ ఏమో మన కిచెన్లో వాడతారు. ఓకే, అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బయో మరియు బయో సిఎన్జి ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అని అడుగుతున్నారు. ఓకే, ఏ రాష్ట్రంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది? దిస్ ఈస్ ఓ సింపుల్ క్లియర్ క్వశ్చన్. అండ్ ఆప్షన్స్ ఆర్ పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా అండ్ తమిళనాడు. ఆయిల్ అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇది పంజాబ్లో చాలా ఫేమస్ కంపెనీ అండి. ఓకే, అండ్ పంజాబ్ ఇస్ ద రైట్ ఆన్సర్. పంజాబ్లో పంజాబ్ రాష్ట్రంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒక అగ్రిమెంట్ చేసుకుంది టు సెటప్ బయోగ్యాస్ అండ్ బయో సిఎన్జి. ఓకే, సో బయోగ్యాస్, బయో సిఎన్జి, ఓఎన్జి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వచ్చినప్పుడు పంజాబ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, పంజాబ్, పంజాబ్లోనే జాబ్ ఉంది కదా, దే డూ గుడ్ జాబ్. ఓకే, సింపుల్. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ముఖ్యమంత్రి కళాకార్ సహాయత యోజన? ఓకే, ముఖ్యమంత్రి కళాకార్ సహాయత యోజన ఫర్ ఆర్టిస్ట్. ఓకే, కళాకారు అంటేనే ఆర్టిస్టులు. సో వాళ్ళ యోజన కోసం, సహాయత యోజన, వాళ్ళ ఆర్థిక సహాయం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం కళాకారుల కోసం ముఖ్యమంత్రి కళాకార సహాయ యోజనను ప్రారంభించింది? ఏ రాష్ట్రం, ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఓకే, ద ఆప్షన్స్ ఆర్ ఒడిషా, రాజస్థాన్, అస్సాం అండ్ కేరళ. ఒడిషా ఇస్ ద రైట్ ఆన్సర్. ఒడిషాలోనే బాద్షా ఉంది, సో అలా గుర్తుపెట్టుకోండి, ఒడిషా దే ఆర్ ద బాద్షా అండ్ దే డూ హెల్ప్ టు ఆర్టిస్ట్. ఓకే, బాగుంది కదా ఇలా గుర్తుపెట్టుకోవడానికి. ముఖ్యమంత్రి కళాకార్ సహాయత యోజన
డన్ బై ఒడిషా స్టేట్ గవర్నమెంట్. ఓకే, సో ఒడిషాను గుర్తుపెట్టుకోండి, దేర్ బాద్షా, వాళ్ళు ఏమైనా చేస్తారు. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద న్యూలీ అపాయింటెడ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్. ఓకే, కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్కి కొత్తగా అపాయింట్ అయిన ఎండి అండ్ సిఇఓ ఎవరు అని అడుగుతున్నారు. ఓకే, ద ఆప్షన్స్ ఆర్ నబీ నారాయణ్ దాస్, సమీర్ షా, జీత్మాల్ సింగ్ అండ్ విజయ్ కుమార్. విజయ్ కుమార్ ఇస్ ద రైట్ ఆన్సర్. జీత్ విజయ్, విజయ్ ఇప్పుడు గెలుస్తూనే ఉంటాడు కదండి, సో ఆయన పేరులోనే విజయం ఉంది. ఆయననే ఎండి అండ్ సిఇఓగా నామినేట్ అయ్యారు, సో విజయ్ కుమార్ అని పేరు పెట్టుకున్నందుకు ఆయన ఇంకా నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ని ఇంకా కొంచెం డెవలప్ చేస్తారని ఆశించి ఆ పేరున్న వాళ్ళకి సెలెక్ట్ చేసి ఉంటారు. అలా అని కాదు, బేస్డ్ ఆన్ హిస్ కెపబిలిటీస్, సో అలా ప్రమోట్ చేస్తుంటారు. కానీ మనం గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, విజయ్ కుమార్లోనే విజయం ఉంది కాబట్టి ఆయన్ని సెలెక్ట్ చేశారని గుర్తుపెట్టుకోండి, సింపుల్గా గుర్తుంటుంది. ఓకే, సో విజయ్ కుమార్ ఇస్ ద ఆన్సర్. ద నెక్స్ట్ వన్, కాశీనాథ్ ద నోటెడ్ కన్నడ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ రీసెంట్లీ పాస్డ్ అవే, హీ హెల్డ్ ఫ్రమ్ విచ్ స్టేట్. ఓకే, కాశీనాథ్ కన్నడ నటుడు, నిర్మాత, ఆయన రీసెంట్గా మరణించారు. ఆయన ఏ రాష్ట్రం నుంచి ప్రశంసింపబడ్డవారు? ఓకే, సో కొందరు యాక్టర్స్ ఇప్పుడు కరుణానిధి ఉన్నారండి, ఆయన మన తెలుగు రాష్ట్రంలో పుట్టి కర్ణాటక వెళ్ళి అక్కడ బాగా సేవ చేసి అండ్ బికమ్ ద 6 times సీఎం, అంటే ఈజ్ నాట్ అ సింపుల్ థింగ్. సో అలాగే మన కాశీనాథ్ గారు ఏం చేశారు, ఎక్కడ పుట్టి ఎక్కడ వెళ్ళేసి పేరు గడించారు అని అడుగుతున్నారు అనమాట. సో కానీ ఇక్కడ చూసుకుంటే మనకు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, కన్నడ యాక్టర్ అన్నారు, ప్రొడ్యూసర్ అన్నారు, సో హీల్ ఫ్రమ్ విచ్ స్టేట్ అని అన్నారు, సో ఆన్సర్ కూడా కర్ణాటకనే. సో కాశీనాథ్ వచ్చినప్పుడు కాశీనాథ్ కర్ణాటక, సో సిమిలర్గా ఉన్నాయి కదా, అలా గుర్తుపెట్టుకోండి. కాశీనాథ్ కోసం అడిగితే కర్ణాటక అని సింపుల్గా చెప్పండి, సరిపోతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ క్రికెటర్ హ్యాస్ లాంచ్డ్ హిస్ ఆటోబయోగ్రఫీ ఇంపర్ఫెక్ట్. ఇంపర్ఫెక్ట్ నైస్, ఎవరు కూడా పర్ఫెక్ట్ కారు కదా, అలాగా ఇంపర్ఫెక్ట్ అని తన స్వీయ చరిత్రను ప్రారంభించిన భారత క్రికెటర్ ఎవరు అని అడుగుతున్నారు. ద ఆప్షన్స్ చూద్దాం, దిలీప్, వెంగస్కర్, సంజయ్ మంజస్కర్, రాహుల్ ద్రావిడ్ అండ్ సౌరవ్ గంగోలీ. ఓకే, కొన్నిసార్లు మీరు ఎప్పుడైనా ఎగ్జామ్లో చూడండి, ఇది చిన్న ట్రిక్, ఇప్పుడు మామూలుగా సేమ్ ఒక ఆన్సర్ కనుక కరెక్ట్ ఉందనుకోండి, దానికి సంబంధించిన సిమిలర్గా వేరేవి కూడా ఇస్తుంటారండి. ఇప్పుడు దిలీప్, వెంగస్కర్, సంజయ్, మంజస్కర్ ఇవి రెండు కూడా సేమ్ ఉన్నాయి కదండి, కాబట్టి ఆన్సర్ అందులోనే ఉండొచ్చు, కాబట్టి అందులో కరెక్ట్ మనం గుర్తుపెట్టగలిగితే వి గెట్ మార్క్. ఓకే, సో సంజయ్ మంజస్కర్, మంజకర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సంజయ్ మంజస్కర్ ఇంపర్ఫెక్ట్ అన్న ఆటోబయోగ్రఫీని రాశాడు. సో ఏం రాశాడు, ఆయనకు తెలియాలి మనకు తెలియాలి చదివితే. ఓకే, సో ఇంగ్లీష్ చదవండి ఒకసారి, ఇంపర్ఫెక్ట్. ద నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఇండియాస్ ఫస్ట్ స్టేట్ టు లాంచ్ పబ్లిక్ క్లౌడ్ పాలసీ టు స్పెండ్ అప్ ఈ గవర్నెన్స్. ఓకే, ఈ గవర్నెన్స్ వేగవంతం చేయడానికి పబ్లిక్ క్లౌడ్ పాలసీని ప్రారంభించిన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రం ఏది? కేసీఆర్, కేటీఆర్ వచ్చిన తర్వాత మన తెలంగాణలో బాగా ఈ గవర్నెన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది, కానీ ఫస్ట్ స్టేట్ ఏది అని అడుగుతున్నారండి. ఓకే, సో ద ఆప్షన్స్ ఆర్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, అస్సాం అండ్ హిమాచల్ ప్రదేశ్. ద ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర. మహారాష్ట్ర గవర్నమెంట్ మనకంటే కొంచెం అంటే ఫస్ట్గా స్టార్ట్ చేసింది కాబట్టి మహారాష్ట్ర గవర్నమెంట్ని గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు లాంచ్ పబ్లిక్ క్లౌడ్ పాలసీ టు స్పెండ్ ఈ గవర్నమెంట్స్. ఓకే, ద నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ ఈజ్ హోస్టింగ్ ద 10th గ్లోబల్ ఫోరం ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్? ఓకే, ఇది సెకండ్ టైం రిపీట్ అయింది, అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు జర్మనీ లోపల ఉన్నామని మనం చదువుకున్నాము, మళ్ళీ ఇంకోసారి వచ్చింది, అంటే దిస్ గోన్ బి ఆస్క్ మెనీ టైమ్స్, సో మీకు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఒకసారి చూసుకోండి. సో ఏ కంట్రీ, విచ్ కంట్రీ ఈజ్ హోస్టింగ్ 10th గ్లోబల్ ఫోరం ఫుడ్ అండ్ అగ్రికల్చర్? ద ఆప్షన్స్ ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా అండ్ చైనా. ద ఆన్సర్ ఇస్ జర్మనీ. జర్మనీ దేశం ఫుడ్ అండ్ కల్చర్ 10th గ్లోబల్ ఫోరంని కండక్ట్ చేస్తుంది. ఓకే, ఈజ్ హోస్టింగ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఫోరం. ఓకే, సీ నెక్స్ట్ వన్, ద సోమాశీలా డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సోమాశీలా, ఓకే మంచి పేరు,
ఆనకట్ట ఏ రాష్ట్ర సోమశిల ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది? ద ఆప్షన్స్ ఆర్ మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. వావ్, సోమశిల ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఫ్రెండ్స్. సో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియకపోతే గుర్తుపెట్టుకోండి, సోమశిల డ్యామ్ మనది. ఓకే, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది సోమశిల. ఇట్స్ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్. ఓకే, సోమశిల డ్యామ్, సోమశిల. ఓకే, సోమశిల డ్యామ్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. ఓకే, ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2019? అండ్ యాజ్ పర్ లేటెస్ట్ రిపోర్ట్ బై ఇండియన్ రేటింగ్ రీసెర్చ్. ఓకే, యాజ్ పర్ లేటెస్ట్ రిపోర్ట్ బై ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రకారము ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ఎంత ఉంది అని అడుగుతున్నారు. ఓకే, ఫర్ ద ఫినాన్షియల్ ఇయర్ 19. అండ్ ఆప్షన్స్ ఆర్ 6.5, 7.1, 7.4, 7.6. ద ఆన్సర్ ఇస్ 7.1. 7.1 మన ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ ఫోర్కాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ 19. ఓకే, మన ఇండియన్ జీడిపి 7.4 ఉంది కదా, సో ఎకనామిక్ గ్రోత్ వచ్చేసి 7.1 ఉంది, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, 7.1 ఎకనామిక్ గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 19 అండ్ జీడిపి 7.4. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ ఓవర్ హియర్. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ నానాజీ దేశ్ముఖ్ కృషి సంజీవాని యోజన టు ప్రమోట్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్? శీతోష్ణస్థితి నిలకడకై వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు నానాజీ దేశ్ముఖ్ కృషి సంజీవని యోజన ఏ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పదాలు, వర్డ్స్ ఏంటి, నానాజీ దేశ్ముఖ్ కృషి సంజీవని యోజన, నానాజీ దేశ్ముఖ్, రితేష్ దేశ్ముఖ్ కృషి యోజన, కృషి సంజీవని యోజన. సంజీవని అంటే ఎప్పుడు చావనిది. సో అలాంటి యోజన ఏ రాష్ట్రం ప్రమోట్ చేస్తుంది అని చెప్పేసి ప్రారంభించింది అడుగుతున్నారు. ఆప్షన్స్ ఒడిషా, కర్ణాటక, గోవా అండ్ మహారాష్ట్ర. ఇక్కడ చూడండి, నానాజీ అన్నారు, నానా పటేకర్ హిందీలో ఉన్నారు కదండి. తర్వాత దేశ్ముఖ్, రితేష్ దేశ్ముఖ్, ఆయన కూడా హిందీ యాక్టరే. తర్వాత ఈ కృషి అన్నారు, కృషి మూవీ కూడా ఉంది. ఓకే, సో సంజీవని, దిస్ ఈజ్ అ హిందీ వర్డ్ అండ్ యోజన, దట్ ఈస్ ఆల్సో హిందీ వర్డ్. సో ఆల్ దిస్ హిందీ వర్డ్స్ కమ్స్ అండర్ కర్ణాటక, రైట్? సో మహారాష్ట్రలో, మహారాష్ట్రలోనే ఉంటుంది. ద ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర. సో సింపుల్గా మీరు ఇలా ఒకసారి క్వశ్చన్ని అనలైజ్ చేయండి. అనలైజ్ చేయడం వల్ల మీకు ఆల్మోస్ట్ 90% ఆన్సర్ తెలిసిపోతుంది. దిస్ ఇస్ ద బెస్ట్ ట్రిక్ టు ఫైండ్ అవుట్ ద ఆన్సర్. సో నానాజీ దేశ్ముఖ్ కృషి సంజీవని యోజన ఇస్ స్టార్టెడ్ ఇన్ మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ రీసెంట్లీ జాయిన్డ్ ద ఆస్ట్రేలియా గ్రూప్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజిమీ? ఓకే, ఆస్ట్రేలియా గ్రూప్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజిమీ, కింది దేశాల్లో ఇటీవల ఆస్ట్రేలియా గ్రూప్ ఎగుమతి నియంత్రణ పాలసీలో చేరిన దేశం ఏది అని అడుగుతున్నారు. ద ఆప్షన్స్ ఆర్ సౌత్ ఆఫ్రికా, చైనా, రష్యా అండ్ ఇండియా. ఆస్ట్రేలియా గ్రూప్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజిమీ లోపల చేరిన కంట్రీ ఏది? ఇండియా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇండియాకి ఇది ప్రైడ్ మూమెంట్. ఆస్ట్రేలియా గ్రూప్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజిమీలో మన కంట్రీ చేరింది. సో మనకు ఆస్ట్రేలియాకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. ఓకే, సో మనం ఏమైనా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అండ్ దెర్ విల్ బి లెస్ టారిఫ్. ఓకే, తక్కువగా టారిఫ్ సుంకం విధించబడుతుంది అన్నమాట, కొంచెం తక్కువగా ఉంటుంది. రెస్ట్రిక్షన్స్ కూడా ఎక్కువగా ఉండవు అన్నమాట, అంటే టూ మచ్ చెక్కింగ్స్ కూడా ఉండవు. సో అలాంటివి లేకుండా అగ్రిమెంట్ చేసుకుంటారు. ఓకే, అది. ద నెక్స్ట్ వన్, ద 13th రైజింగ్ డే ఆఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హ్యాస్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? ఓకే, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. ద డే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఏ రోజు మనం జరుపుకుంటాం, రెస్పాన్స్ ఫోర్స్. ఓకే, ద ఆప్షన్స్ ఆర్ జనవరి 18, జనవరి 16, జనవరి 19, జనవరి 15. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ జనవరి 19. జనవరి 19 రోజు మన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని జరుపుకుంటాం. ఓకే, డిజాస్టర్ అంటే తెలుసు కదండి, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే
ఇప్పుడు డిజాస్టర్స్ అంటే ఇప్పుడు కరువులు కానివ్వండి, లేకపోతే సునామీలు ఇలాంటివి వచ్చినప్పుడు ఒక రెస్పాన్స్ ఫోర్స్ అనేది అక్కడికి వస్తుంది. అంటే ఆర్మీ వాళ్ళు కానివ్వండి, నేవీ వాళ్ళు కానీ వాళ్ళు వచ్చేసి రక్షిస్తూ ఉంటారు. సో ఫుడ్ని సప్లై చేస్తుంటారు, తర్వాత నెసెసిటీస్ని సప్లై చేస్తారు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళిపోతారు, అంటే సురక్షితమైన ప్లేస్లోకి. సో అలాంటి ఫోర్స్, రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక రోజు కేటాయించారు, అది జనవరి 9th రోజు. ఓకే, ద నెక్స్ట్ వన్ జనవరి 19th, ఇంపార్టెంట్. ఓకే, రిమెంబర్ దట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ యూనియన్ మినిస్టర్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ 100 యాక్సెసిబుల్ వెబ్సైట్స్ ఫర్ దివ్యాంగ్స్? దివ్యాంగ్స్ దివ్యాంగ్స్ కోసము 100 కేంద్రీకృత వెబ్సైట్ ఇటీవల ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు అని అడుగుతున్నారు. ద ఆప్షన్స్ ఆర్ నరేంద్ర మోడీ, అల్ఫోన్స్ కన్నాంతం, తవర్చంద్ గెహ్లోట్ గెలోట్ ఓకే గెలోట్ ద నెక్స్ట్ డి నరేంద్ర సింగ్ తోమర్ అండ్ ద ఆన్సర్ ఈస్ తవర్చంద్ గెహ్లోట్. గెలోట్లోనే లాట్ ఉన్నాయి కదా, సో 100 ఈస్ మచ్ లాట్ నంబర్, సో రిమెంబర్ గెలాట్ కెన్ డూ అ లాట్. బాగుంది కదా. సో తవర్చంద్ గెలాట్ ఏం చేశారు, 100 వెబ్సైట్ని స్టార్ట్ చేశారు. ఎవరి కోసం? దివంగ్ కోసం. ఓకే, దివంగ్స్ కోసం 100 వెబ్సైట్స్ యాక్సెసిబుల్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు ఈ యూనియన్ మినిస్టర్. ఓకే, తవర్చంద్ గెలాట్ గెలాట్ లాట్ కెన్ డూ అ లాట్, రిమెంబర్ లైక్ దిస్. నెక్స్ట్ వన్, ద యూనియన్ గవర్నమెంట్ విల్ సెటప్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ సోలార్ డెవలప్మెంట్ ఫండ్ ఫర్ ఫినాన్సింగ్ సోలార్ ప్రాజెక్ట్? ఓకే, సో సోలార్ ప్రాజెక్ట్ కోసం అడుగుతున్నారు. సోలార్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం ఎంత మొత్తంలో సోలార్ డెవలప్మెంట్ ఫండ్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని అడుగుతున్నారు. సోలార్ కోసం ఎంత ఫండ్స్ ఇస్తున్నారు సోలార్ డెవలప్మెంట్ ఫండ్ కోసం? ద ఆప్షన్స్ ఆర్ $350 million, $450 million, $550 million, $650 million. ఓకే, అండ్ ద యూనియన్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది? $350 million ఇస్తుందండి. సో $350 million అక్కడ చూసుకుంటే $350 million ఎందుకోసం? సోలార్ డెవలప్మెంట్ ఫండ్ కోసం ఇస్తుంది, ఫైనాన్స్ సోలార్ ఇస్తుంది. ఓకే, సో సోలార్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందండి, మన మామూలుగా కరెంట్ బదులు సోలార్ యూజ్ చేస్తే కన్జ్యూమ్ అది కరెంట్ మనకు సేవ్ అవుతుంది, కాబట్టి అది హెల్ప్ఫుల్ అవుతుంది. కొంచెం వాటర్ కూడా మనకు ఎక్కువ మిగిలితే వేరే వాటి కూడా యూజ్ చేసుకోవడానికి సహాయపడుతుంది అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, 350 నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఇస్ $1 million ఫర్ సోలార్ డెవలప్మెంట్, సోలార్ 350, ఇలా గుర్తుపెట్టుకోండి, సోలార్ 350. బాగుంది కదా. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ న్యూ CMD ఆఫ్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్? ఓకే, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కొత్తగా CMDగా ఎవరు బాధ్యతలు తీసుకున్నారు? ఓకే, ఎవరు నియమితులయ్యారు? అండ్ ద ఆన్సర్ ఆప్షన్స్ ఆర్ అనురాగ్ అగర్వాల్, ఎస్ సెల్వకుమార్, ప్రదీప్ సింగ్ కరోరా అండ్ భట్టాచార్య. ఎస్ భట్టాచార్య. అండ్ ద ఆన్సర్ ఈస్ సెల్వకుమార్, మిస్టర్ సెల్వకుమార్ ఏం చేశారు, నియమితులయ్యారు, CMDగా నియమితులయ్యారు ప్రింటింగ్ మింటింగ్ అండ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రింటింగ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సెల్వకుమార్ CMDగా నామినేట్ అయ్యారు. ఓకే, సెల్వకుమార్ అని గుర్తుపెట్టుకోండి, తెలుగు సీరియల్లో చాలా యూజ్ అవుతుంది ఈ పేరు సెల్వకుమార్ అని చెప్పేసి. ఓకే, సెల్వకుమార్ ఏం చేశారు, ప్రింటింగ్ చేస్తారు, ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లోపల CMDగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఓకే, సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సెల్వా సెల్వా మిస్టర్ సెల్వా. ఓకే, నెక్స్ట్ వన్, ఓకే, పీటీ బుద్ధాదేవ్ దాస్ గుప్తా పాసిడ్ అవే రీసెంట్లీ వాజ్ అ వెల్ నోన్ మేస్ట్రో ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, మిస్టర్ బుద్ధాదేవ్ దాస్ గుప్తా ఒక మ్యూజిషియన్ అంట అండి, సో బాగా మ్యూజిక్ వాయించేటోడు, ప్రసిద్ధ సంగీత వాయిద్యం లోపల ప్రసిద్ధ విద్వాంసుడు అంట. సో బుద్ధాదేవ్ దాస్ గుప్తా ఆయన ఎందులో వాయించేవాడు, ఎందులో విద్వాంసుడు అని అడుగుతున్నారు. అండ్ ఆప్షన్స్ ఆర్ ఏ సరోడ్, బి తబలా, సి సరంగి, డి
బన్సూరి. అండ్ మన బుద్ధాదేవ్ దాస్ గుప్తా గారు సరోడ్ని వాయించేవాళ్ళు, సరోడ్లో విద్వాంసుడు. సో బుద్ధాదేవ దాస్ గుప్తా అని సరోడ్గా గుర్తుపెట్టుకోండి, సరోడ్ బుద్ధాదేవ్ దాస్ గుప్తా ఇలా నోట్ చేసుకోండి సరిపోతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్, హూ హ్యాస్ లెడ్ ఇండియన్ డెలిగేషన్ అట్ 2018 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మిలిటరీ కోఆపరేషన్ మీటింగ్. ఓకే, 2018లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సైనిక సహకారం సమావేశం లోపల భారత ప్రబంధానికి నాయకత్వం వహించింది ఎవరు అని అడుగుతున్నారు. అండ్ ద ఆప్షన్స్ ఆర్ యోగేష్ కుమార్ శుక్లా, దినేష్ కుమార్, అజయ్ సేత్, ఆకాంక్ష రంజన్. ఓకే, అండ్ ద ఆన్సర్ ఈజ్ అజయ్ సేత్. అజయ్ సేత్ నేమ్ డిఫరెంట్గా ఉంది, ప్లస్ అజయ్ కూడా ఉన్నాడు కాబట్టి అజయ్ కెన్ డూ ఎనీథింగ్ కాబట్టి ఆయనకి ఏం చేశారు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మిలిటరీ కోఆపరేషన్ మీటింగ్ లోపల డెలిగేషన్ అంటే ఆయనకు నాయకత్వం వహించే బాధ్యత ఇచ్చారనమాట. ఓకే, సో అజయ్ సేత్ గ్రేట్ పర్సన్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఆయన ఏం చేశారు, ఈజ్ అ డెలిగేషన్ ఈజ్ ఇండియన్ డెలిగేషన్ అట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మిలిటరీ కోఆపరేషన్ మీటింగ్. ఓకే, ద నెక్స్ట్ వన్, ద సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ. ఓకే, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏ నగరంలో ఉంది? ఆప్షన్స్ ఆర్ న్యూఢిల్లీ, లక్నో, పూణే, హైదరాబాద్. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ పూణే. పూణే లోపల సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్టిట్యూట్ ఉంది. రోడ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇక మన రోడ్డుకు సంబంధించిన ప్రతి వ్యవహారం అనమాట. ఓకే, సో రోడ్ ట్రాన్స్పోర్ట్ లోపల అంటే కొత్తగా ఎక్కడెక్కడ రోడ్స్ వేయాలి, ఎక్కడ అవుటర్ రింగ్ రోడ్స్ వేయాలి, దిస్ ఆల్ మ్యాటర్స్. అంటే ఎన్ని నేషనల్ హైవేస్ ఉన్నాయి వాటికి సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే ఇంకా ప్రతిది అనమాట. అంటే టోల్ గేటాలు, టోల్ ప్లాజాలు వీటి గురించిన వివరాలన్నిటి కూడా పర్ఫెక్ట్గా అనలైజ్ చేసేది, తర్వాత మాడిఫై చేసేది, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతాయి అన్నమాట. దట్ ఈస్ ద ఇన్స్టిట్యూట్ ఇక పూణేలో ఉంది కాబట్టి పూణేని గుర్తుపెట్టుకోండి. అండ్ దీస్ ఆర్ ద 30 క్వశ్చన్స్. ఐ హోప్ యు లైక్. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ సీ ఇన్ అనదర్ సెషన్. థ్యాంక్ యూ, టేక్ కేర్.